అగరత్తలు అరటిపళ్ళు ఆ తర్వాత రెండు మూల మల్లెపూలు తండాలి సత్యబాబు గారు ఏం కావాలమ్మా ఒక కొబ్బరికాయ రెండు అరటిపళ్ళు ఆకు ఒక్క కర్పూరం అగరత్తులు రెండు మూల మల్లెపూలు ఇవ్వు నాకు మల్లెలొద్దు గులాబీలు ఇవ్వు నాకు గులాబీలు అంటే అసహ్యం మల్లెపూలు ఇవ్వు ఇదిగోనమ్మా నాకు ఈ 10 రూపాయలు వద్దు వేరే 10 రూపాయలు ఇవ్వు బాగానే ఉంది కదమ్మా సరే ఇది తీసుకోండి మా వారి పేరుతో చేయండి పేరు కానిస్టేబుల్ కృష్ణయ్య నెంబర్ 211 స్వామి వారికి ప్రత్యేకంగా ఏమైనా వినవించాలా మా వారు త్వరలో ఎస్ఐ అవ్వాలని అర్చన చేయండి శుభం పూజారి గారు మా వారి పేరుతో కూడా అర్చన చేయండి అలాగే పేరు కోరిక చెప్పండి పేరు కానిస్టేబుల్ కృష్ణయ్య నంబర్ 211 త్వరలోనే ఎస్పీ కావాలని అర్చన చేయండి శుభం అలాగే ఓం శ్రీ పరమేశ్వర ఉద్దేశ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం కానిస్టేబుల్ కృష్ణయ్య నంబర్ 211 ప్రమోషనార్థం పరమేశ్వర పూజ కరిష్యామి అదేంటి ఇద్దరికి ఒకే పూజ చేస్తున్నారు విడివిడిగా చేయండి దీన్నే 2-in-1 పూజ అంటారమ్మా ఏమిటి 2-in-1 పూజ ఆ పేరు గల పూజ నేను ఎక్కడా వినలేదే అవునమ్మా స్వామి ఇద్దరు పిల్లల ముద్దుల స్వామి అంటే 2-in-1 కానిస్టేబుల్ కృష్ణయ్య కూడా ఇద్దరు పిల్లల ముద్దుల పోలీసు అంటే 2-in-1 కనుక అర్చన కూడా 2-in-1 చేస్తే చాలు ఓం గంగాధరాయ నమః ఓం ఉమామహేశ్వరాయ నమః ఈ సోకాళ్ళు కృష్ణయ్య నువ్వేనన్నమాట ఎస్ సార్ నువ్వు ఏ స్టేషన్లోనూ పట్టుకుని రెండేళ్ళు కూడా పనిచేయడం లేదు ఇలా చీటికి మాటికి ట్రాన్స్ఫర్లు ఎందుకు వస్తున్నాయి నీకు నిన్నేరా సార్ నేను మిమ్మల్ని మర్యాదగా సార్ అని పిలిచాను సార్ అయితే నేను కూడా నిన్ను మర్యాదగా సార్ అని పిలవాలా ఆ మర్యాదగా పిలవకూడదు కదా సార్ నాకు మాటి మాటికి ట్రాన్స్ఫర్లు ఎందుకు వస్తున్నాయంటే ఒకసారి ఎస్ఐ గారు నన్ను బూతులు తిడితే మూతిపళ్ళు రాలగొట్టాను ఆ తర్వాత ఆయన కట్టుడు పళ్ళతో కాపురం చేస్తున్నాడు అలాగే ఇంకోసారి ఏం జరిగిందంటే సార్ అయింది కానీ ఇక చాలు మరైతే వెళ్ళొచ్చా సార్ వెళ్ళు థ్యాంక్ యూ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఏమంటావు 2-in-1 అదే నాకు మండుద్ది నా నెంబర్ 211 సార్ సరదాగా అన్నాలేవోయ్ అది సరే గాని నేను ఒక పెళ్లాంతోనే వేగలేక నైట్ డ్యూటీలు వేయించుకుని రక్షించుకుంటున్నాను నువ్వు ఇద్దరు పెళ్లాలతో ఎలా నెగ్గుకొస్తున్నావయ్యా సార్ చలికాలంలో చెర్లో దిగితే ఎలా ఉంటుంది సార్ నరాలు జువున లాగి పళ్ళు టకటకా కొట్టుకుని వెన్నుముక నుంచి వణుకు పుట్టుకొస్తుంది వస్తే వచ్చింది కదా అని ముక్కు మూసుకుని బుడుంగను మునిగారనుకోండి అప్పుడెలా ఉంటుంది నిండా మునిగిన వాడికి చలేముంటుంది నా బొంద నా పరిస్థితి అదే ఒడ్డున ఉన్నవాడు బ్రహ్మచారి బొడ్డు దాకా దిగినవాడు పెళ్లైన వాడు హెడ్ తో సహా మునిగిన వాడు రెండు పెళ్లాలున్నవాడు అది సార్ బాబు 211 గారు అదే నాకు మండుద్ది నువ్వు కూడా నన్ను 2-in-1 అని పిలుస్తావా అబ్బే లేదండి బాబు నేను 211 గారు అన్నానని 211 అని పిలిచావా మరి నాకు అలా వినిపించిందే నిన్నే భుజాలు తడుగుకోవడం అంటారా అంతేనేమో బాబు నాకు ఇద్దరు పెళ్ళాలనండి పెద్ద పెళ్ళం కేసు ఎట్టిందని లోపలెట్టేశారు ఆ లెక్కను చూస్తే మిమ్మల్ని కూడా లోపలయ్యాలి కదండి అదే నాకు మండుద్ది నేను రెండో పెళ్లి చేసుకోవచ్చని నా పెళ్ళం పర్మిషన్ లెటర్ మీద సంతకం పెట్టిందిరా యదవా పది యదవా మాట్లాడేవాడు అదేమిటి రుక్కు లుక్కు మారిపోయింది ఆ సంచి దానికేనా దానికే అయిపోయాను రుక్కు రుక్కు
నీకోసం ఏం తెచ్చానో చూడు. పాన్స్ డ్రీమ్ ఫ్లవర్ సోప్. ముందు ఆ లక్క పెడితే ఏం తెచ్చారో చెప్పండి. లక్క పెడతా? ఓ సత్యా, లక్ సోప్. అవునులేండి, నాకేమో బోడి పాన్స్ సబ్బు, దానికేమో సినీతారులకు సౌందర్యానికి లక్స్ సబ్బు. అదే నాకు మండుద్ది, దానికంటే ఇదే ఖరీదు ఎక్కువ. అదంతా నాకు తెలీదు, దానికేం తెస్తే నాకు అదే కావాలి. మొన్న సత్య మీద కోపం వచ్చి చెంపదెబ్బ కొట్టాను, నిన్ను కొట్టనా? కొడితే అది ఏడ్చిందా సంతోషించిందా? మీరు కాకపోతే నన్ను ఎవరు కొడతారు? కొట్టండి అని రెండో చెంప కూడా చూపించింది. అయితే నన్ను కూడా రెండు పక్కల కొట్టండి, కొట్టండి, కొట్టండి. చెవులు దొరికాయి, అయిపోయింది. నీకోసం ఇంకా ఏం తెచ్చానో తెలుసా? ఇలా చెవులు నివ్వుతూ కూర్చో. నువ్వు ఇక్కడ ఇలా చెవులు నివ్వుతూ కూర్చోవడమేనా? నా అతి గతి పట్టించుకోవడం ఏమైనా ఉందా? వస్తున్నా. ఎక్కడికి? అదే సత్య బ్యాగ్ కూడా ఇచ్చి రావాలి కదా. ఆ మాత్రం దానికి మీరు వెళ్ళాలా? కానిస్టేబుల్ గారు పంపించండి. హలో, నేను కానిస్టేబుల్ నే, ఎస్ఐ కాదు. అవును, ఎస్ఐ కాదు. పెళ్లి చూపులప్పుడు ఎస్ఐ అని అబద్ధం చెప్పి నన్ను మోసం చేశారు. అదే నాకు మండుద్ది. నేను అబద్ధం చెప్పానా? మా నాన్న అలా చెప్పిన విషయం కూడా నాకు తెలియదు. ఏమైతేనే నాకు అన్యాయం జరిగిపోయింది, మోసం దాకా జరిగిపోయింది. ఏమిటి గొడవంతా? రుక్కు, ఏదో ఒక రోజు నేను కూడా ఎస్ఐ అవుతాను. సర్లేండి, ఇప్పుడు అదంతా ఎందుకు? ఆ సబ్బు దాని మొహన కొట్టేసి త్వరగా వచ్చేయండి. అలాగే. ఏమండి, ఆ లక్క పెడితే అసలే టక్కరది. పొంపుల వల్ల సొంపుల గాలం వేస్తే పడిపోకండి. పడిపోను, వెంటనే వచ్చేస్తా. వస్తానని ఒట్టేసి చెప్పండి. ఒట్టు సరేనా? అసలే కొత్తూరు, ఆలస్యం చేస్తే భయం వేస్తుంది. త్వరగా వచ్చేయండి. అలాగే. దానికి లక్సబ్బే అంటే ఏమిటి? ఏమిటి నీ ఉద్దేశం? దానికి ఏం తెస్తే అదే నాకు తెస్తావా? బుట్టబొమ్మలా ఉండే అది నేను ఒకేలా కనిపిస్తున్నావా నీకళ్ళకి? అయితే నీకు పాన్ సబ్ తెస్తాలే. అంతేలే, ఎత్తైన అదంటేనే నీకు మోజ ఎక్కువ. నాకు పాన్స్, దానికి లక్స్ తెస్తావా? ఇదెక్కడ గొడవే? ఇద్దరికి ఒకటే తెచ్చిన గోలే, వేరువేరుగా తెచ్చిన గోల అయితే నేను ఎక్కడ తచ్చేది? అవునులే, అదేమో నీ పట్టప్రాణి కదా, దాంతో పళ్ళికి మాట్లాడతావు. నా దగ్గరకు వచ్చేసరికి చిరాకులు పరాకులు. నా కర్మ కాలి పెళ్ళ ఉన్నవాడిని పెళ్లి చేసుకున్నాను. అయిపోయింది. ంటే నీ చేతి స్పర్శకు నేను మైలల్లా కరిగిపోతున్నాను. కిట్టు కూడా రాడు కదా. నేను అర్జెంట్ గా వెళ్ళాలి. ఆ కుటుంబం ఇంటికేనా? కాదు, నైట్ డ్యూటీ ఉంది. నాకు కూడా నైట్ డ్యూటీ ఉంది. సత్య, నేను వెళ్ళకపోతే ఆత్మహత్యలు జరిగిపోతాయి. సర్లే వెళ్ళు. థ్యాంక్స్. నాతో సవ్యంగా కాపురం చేయట్లేదని మా పాతదాస నాయకు లెటర్ రాస్తాను. అమ్మో, పాతదాస? అమ్మో, నైట్ డ్యూటీయా? ఆ డ్యూటీ కంటే నాకు ఈ డ్యూటీయే ముఖ్యం. నువ్వంటే నాకు లవ్, కిట్టు ప్యార్, ప్రేమ, కాదల్. కిట్టయ్యా, నీ మెడ నిమురుతాను, నిమురుతాను. నేను జడలో మల్లెలు పెట్టుకుంటే మీ గుండెల మీదకి గులాబీ రేఖలు ఎలా వచ్చాయి? అయిపోయాను. అరే, గులాబీలు, రోజెస్ ఎలా వచ్చాయి? దాని దగ్గరికి వెళ్ళి వచ్చారు కదా. అవును, వెళ్ళి సబ్బులవి ఇచ్చొస్తానని చెప్పే వెళ్ళాను కదా. అంతే అంతే అయితే దాని జడలో గులాబీలు మీ గుండెల మీదకి ఎలా వచ్చాయి?
ఎలా వచ్చాయి? నా పెదాల ఎర్రటను నీ మల్లె పువ్వుల్లోకి పాకి మల్లె పూలు గులాబీ పువ్వులాగా ఎర్రబడిపోయాయి. నందరాజు కబుర్లు చెప్పకండి. మీరు ఇంటికి వస్తేనే నిద్ర అన్నప్పుడే నాకు అనుమానం వచ్చిందండి. మనసు ఎక్కుతే కాళ్ళు పట్టమన్నప్పుడే నాకు అనుమానం వచ్చిందండి. అదే నాకు మండుద్ది. నాకు అంతకన్నా మండుద్ది. దానికన్నీ ఫ్రెష్ ముద్దులు ఫ్రెష్ కాకులింతలు ఇచ్చేసి మిగిలిన ఆగిస్తారా? అది కాదు రుక్కు. ద్రాక్ష లేకుండా బయటికి వెళ్ళిపోండి. సచ్చారు